हाय अंडी नमस्ते नेनु मी चंदना वेलकम टू चंदना कलेक्शंस मनम पनीर काजू मसाला कर्री चूद्दाम फर्स्ट मनम कलाई पेट्टुकोनी 50 ग्रामल आयिल वेसुकोवालंडी आयिल वेडेक्किन तर्वात ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక 5 లవంగాలు ఒక 4 యాలకులు వేసుకుని బాగా వేగనివ్వాలి ఒక 5 ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలండి ఒక 1/2 ఇంచ్ అల్లం వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయలు ఒక పై వెల్లుల్లి విడి తీసుకుని వేసుకోవాలి బాగా వేగుతున్న తర్వాత ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పులకరంగ సర్బడ salt వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసాను బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ బాగా వేగనివ్వాలండి ఈ బాగా వేగిన తర్వాత करी की ग्रेवी एक्वे बहुत काबटे उल्लपाय वेस्ते बहुत नैक्स्ट मैं 4 टमाटो तीसकोनी अभी मुखल का कटको अभी वेवाली बाग कल बेगन और सारी सिमो पेटे क्या पड़ते तुंदर मग्किताई निमशाल तरवा చూడండి బాగా వేగిపోయాయి కదా బాగా మగ్గిపోయి ఉడికిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టుకుంటే చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి మనం పక్కన పెట్టుకొని కాసేపు తర్వాత మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక 50 గ్రాముల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కాజు వేసుకోవాలండి కాజు మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక 50 గ్రాముల కాజు వేసాను కాజు తర్వాత శనగపప్పు మినపప్పు పప్పులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకుని బాగా వేగనివ్వాలండి ఇప్పుడు మనం ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వేగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ మొత్తం వేగనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఒక 10 మినిట్స్ బాగా వేగితే పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి బాగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ చేసుకొని వేసుకోవాలండి ఇది కూడా మొత్తం ఆయిల్ లో వేగనిస్తే బాగుంటుంది ఇంకా మొత్తం కలిపేసుకుని సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇదంతా నేను ఒక 200 పన్నీర్ కి చేస్తున్నానండి 200 గ్రామ్స్ పన్నీర్ కి ఒక 1/2 స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవాలండి మసాలా అంతా మనం ఇందాక వేసేసాం కదా మిక్సీలో అది సరిపోతుంది ఉప్పు పసుపు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత
నెక్స్ట్ మనం చిన్న గ్లాస్ తో పెరుగు వేసుకోవాలండి. పెరుగుని బాగా చిలికేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా మిక్స్ అయిపోవాలి. చూడండి మొత్తం కలిపేసుకుంటే చక్కగా మొత్తం కలిసిపోతుంది. చూడండి ఇది ఇలా కలిసిపోయిన తర్వాత పన్నీర్ మనం ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే కట్ చేయకూడదండి. ఒక 10 నిమిషాలు మనం వాటర్ లో వేసిన తర్వాత కట్ చేయాలి, లేదంటే బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది. ఒక గ్లాస్ వాటర్ అండి యాడ్ చేసేసుకుని చక్కగా గ్రేవీలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుని వేసేసుకోవాలి. చక్కగా పన్నీర్ వేసిన తర్వాత గరిటతో పెద్దగా కలపకూడదండి, గరిట తగిలి పగిలిపోతూ ఉంటాయి. చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం పట్టేంత వరకు మనం కలపాలి. నెక్స్ట్ మనం కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి మన ఆప్షన్ మాత్రమే, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకుని ఒకసారి క్యాప్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. ఇది మనకి రోటీలకు కానీ చపాతీకి కానీ రైస్కి కానీ బిర్యానీకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నెయ్యిని యాడ్ చేసి ఒక్కసారి కలిపిస్తే సరిపోతుంది. పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. సూపర్గా ఉంది కదండి, దగ్గర పడిపోయింది. ఇది మీకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.